ఎట్టకేలకు మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ అక్కనేని నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నారు ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట విడాకులు తీసుకుని వేరువేరుగా తమ జీవితాలను ముందుకు తీసుకెళ్లడానికి సిద్దమయ్యారు సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత కూడా మీడియాలో హాట్ టాపిక్ గా కనిపిస్తున్నారు వాళ్ల నాలుగేళ్ల వివాహ బంధానికి కార్డ్ వేసిన ఈ జంట ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎన్ని రూమర్స్ వచ్చినప్పటికీ అవి ఏమీ పట్టించుకోకుండా వాళ్ల పనుల్లో బిజీ అయిపోయారు అయితే విడాకులు తీసుకుని ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంకా వాళ్ల ఫ్యాన్స్ మనసు మార్చుకుని ఇకపైన కలిసి ఉంటారేమో అని ఆలోచిస్తున్న క్రమంలో తెరపైకి ఓ షాకింగ్ వార్త బయటకు వచ్చింది అదే సమంత రెండో పెళ్లి ఎస్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి అయితే ఈసారి తన పెళ్లి చేసుకోబోయేది సినీ ఇండస్ట్రీ నుండి కాదట తన ఫ్యామిలీ చూసిన తన దగ్గరగా ఉన్న బంధువట అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు కేవలం సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది ఇప్పటికే పలు న్యూస్ ఛానల్స్ లో యూట్యూబ్ ఛానల్స్ లో సమంత గురించి తప్పుడు వార్తలు రాసుకొస్తున్నారు అంటూ ఆమె పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే అయినా కాని ఇలాంటి వార్తలకు బ్రేక్ పడటం లేదు దీంతో సమంతాకు మీడియా వాళ్ళు టార్చర్ ఎక్కువైనట్లు తెలుస్తుంది ఇక సమంత ఇవి ఫేక్ న్యూస్ నమ్మద్దు అంటూ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు కూడా పెట్టినా అలాంటి న్యూస్ కి బ్రేక్ పడలేదు కాదు కదా సమంతాపై ఇంకా లేనిపోని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి మరి చూడాలి సమంత ఇలాంటి వార్తలపై ఎలా యాక్షన్ తీసుకుంటుందో